एससी एसटी अट्रासिटी चट्टम मीद मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु होम मंत्री गारु दलित प्रजा प्रतिनिधुलु डीजीपी वीळ्ळंदरू कूडा ఒక సమీక్ష పెట్టారు అట్రాసిటీ చట్టం ఈ రాష్ట్రంలో ఎట్లా దళితులకు ఉపయోగంలో ఉంది అని చెప్పేసి దాని ఉద్దేశం అని ప్రభుత్వం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచీ చెబుతున్నటువంటి వాదన కానీ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటా ఉన్నాం ఈ అడవిలోకి నోకలు ఎట్లా వచ్చినాయి అడవిలోకి నోకలు రావు ఏదైనా గింజలు వస్తాయి పండ్లు వస్తాయి ఫలాలు వస్తాయి లేకపోతే ఏదైనా వస్తాయి కానీ నోకలు రావు నోకలు అంటే ఆధునీకరించబడినటువంటివి ఈ నోకలు వచ్చినంటే ఎవడో ఏటగాడు వచ్చినట్టు లెక్క ఏటగాడు ఎందుకు వస్తాడు అంటే ఆ పక్షులను జంతువులను ఏటాడి తన పబ్బం గడుపుకోవడానికి లేకపోతే అతను తినడానికి ఉపయోగించుకోవడానికి వస్తాడు జగన్ మోహన్ రెడ్డి గారు సమీక్ష కూడా అలాగే ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది ఈ 20 నెలల్లో దళితుల మీద అట్రాసిటీలు విపరీతంగా జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి శిరోమండలాలు జరిగినాయి అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల్లో ఏ రోజు కూడా దళితులకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గాని దళితులకు సంబంధించినటువంటి కేసుల విషయంలో గాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట దానికి సంబంధించినటువంటి విషయంలో గాని సమీక్ష జరపలేదు ఎందుకు జరపలేదు అంటే దళితులకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా ఆయనకి ప్రేమ లేదు కాబట్టి దళితుల పట్ల జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాల విషయంలో సమీక్షించి ఒక దిశానిర్దేశం చేద్దామనే ఉద్దేశం అతనికి లేదు కాబట్టి దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలన్నిటికీ కారణం వైసీపీకి సంబంధించినటువంటి అగ్రవర్ణాలే కాబట్టి ఆయన ఏ రోజు కూడా సమీక్ష చేయదలుచుకోలేదు మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నాడు ఈ రోజు ఎందుకు చేస్తున్నాడంటే చిన్న పిల్లవాడిని అడిగినా తెలిసింది జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలప్పుడు ముద్దులు పెట్టో లేకపోతే మోసం చేసో కన్నీరు గార్చో భేదముఖం వేసుకుంటేనో జాలిగా అడిగితేనో ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు ఎందుకంటే కొత్తగా వస్తున్నాడు పాపం తండ్రి లేని పిల్లవాడు పాపం జాలిగా ఉన్నాడు పాపం లేకపోతే ఏదైనా దయదేల్సి ఓట్లేద్దాం అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు కానీ ఈ రోజు 20 నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని స్కాన్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద సమీక్ష పెట్టాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి సమీక్ష చేయటం ఏంటి అని అంటే ఏమీ లేదు ఒక పెద్ద బోటకం ఒక చేతబడి చేయాలనే మాంత్రికుడిలాగా వచ్చాడు చేతబడి చేసి దళితుల ఓట్లు మొత్తం కూడా దండుకొని ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎట్టొకట్ట గట్టెక్కాలనే ఉద్దేశంతో వచ్చాడని ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది కాదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులకి జ్ఞానం లేదనుకుంటా ఉన్నారా మీరు చాలా పొరపాటు 20 నెలలుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతిరోజు దినచర్యలాగా అనేకమైనటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు శిరోమండలాలు జరిగినప్పుడు ఘోరమైనటువంటి దళితుల మీద సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజు కూడా నువ్వు ఒక సమీక్ష పెట్టనటువంటి వాడివి ఈరోజు దళితుల గురించి దళితుల చట్టాల గురించి నువ్వు ఎట్లా సమీక్ష పెడుతున్నావు ఎందుకు పెడతా ఉన్నావు నిజాయితీగా నువ్వు నమ్మేటువంటి బైబుల్ మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతావా సూటి ప్రశ్న శ్రేహలతనే ఒక దళిత అమ్మాయిని దారుణాతి దారుణంగా మానం మీద పెట్రోల్ పోసి తగలబెట్టి కిరాతకంగా అంగంలో శీస పెంకులు గుచ్చి రాళ్ళు గుచ్చి నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు కూడా కనీసం సమీక్ష చేద్దామనే ఉద్దేశం నీకెందుకు రాలేదు ఎక్కడో తమ ఎక్కడో
తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయి అత్యాచారానికి హత్యకు గురైతే ప్రియాంక రెడ్డి చనిపోయినందుకు నువ్వు ఎంతో బాధపడి ఎంతో ఆవేదన గురై సాక్షాత్తు అసెంబ్లీలోనే ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఇది దుర్మార్గమైనటువంటి సంఘటన, పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నేను బాధపడతా ఉన్నాను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్యూట్, ఆమె పేరు మీద దిశ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తానన్న ముఖ్యమంత్రి గారు, మీరు మన రాష్ట్రంలో మీ కడప పక్కనే ఉన్నటువంటి అనంతపురంలో ఒక మాదిగ అమ్మాయి రేపు గురైతే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చంపబడితే నీకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు, ఎందుకు సమీక్ష చేయలేకపోయావు, నీకు దళితుల మీద ఆ రోజు ఎందుకు ప్రేమ లేదు, ఈరోజు ఎందుకు ప్రేమ వచ్చింది? అట్లాగే నీ సొంత జిల్లా కడప, నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో మరి నాగమ్మ అనే అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేస్తే కనీసం నీ నోటి అంటే ఒక మాట కూడా రాలేదే. ఆ రోజు సమీక్షకి పూనుకోనటువంటి నువ్వు ఈరోజు సమీక్ష చేయటంలో నీ ఉద్దేశం ఏంటి?